나 사장? 나 사장? సత్యం కనిపించాడు వితౌట్ ప్లాస్టిక్. నేను అవసరం లేదు, చికిత్స చేయించడం జరిగింది. పాప ఆరోగ్యం కూడా బాగుంది. ఈరోజు దయచేసి మిత్రులందరూ కూడా కూర్చోవలసిందే కూర్చుంది. ఒక 5 నిమిషాలు మధ్యాహ్నం కూర్చోండి. దయచేసి మధ్యాహ్నం ఎన్నికైన తర్వాత ఈ ఎలక్షన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో వారు దృష్టి సారించి, అట్లాగే నిజామాబాద్లో పసుపు రైతుల యొక్క సమస్యను తీరుస్తూ పసుపుకు సంబంధించిన స్పైసీ బోర్డును నిజామాబాద్ తీసుకురావడం జరిగింది. అట్లాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో వారు నిరంతరం పనిచేస్తున్నారు. ఒకసారి జగిత్యాల జిల్లా కేంద్రంలో పత్రికా మిత్రులతో అందరితో మాట్లాడాలని చెప్పి, మీతో వారి యొక్క వ్యూస్ను షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, హ్యాపీ ఉమెన్స్ డే. ఇక్కడ జగిత్యాల రాగానే సాధారణంగా నన్ను ఎప్పుడు రిసీవ్ చేసుకున్నా ఎక్కడైనా అందరు చేతులు కలుపుతుండే. ఇక రోజు కలుపుతలేరు అని ఢిల్లీకి వచ్చిన ఢిల్లీలో కేసు వేసుకుని ఎందుకు వచ్చిందని చేతులు కలుపు అందరూ నమస్తే పెడుతున్నారు. ఇది మంచిదే. మన సంస్కృతి రానున్న పర్యటనాల్లో కూడా నమస్కారంతో మనం ఇన్వైట్ చేసి గ్రీట్ చేద్దాం. మన సంస్కృతిని పెంచాల్సిన సమయం కూడా. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మన సంస్కృతి పెంచాల్సిన అవసరం చాలా ఎక్కువైంది. నేను కొన్ని విషయాలు మన ఎంపీగా ఎన్నికైన తర్వాత ఏదైతే ఎంపీ ల్యాండ్స్ ఉంటుందో మనకు అది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో మన 2.5 crores రావడం జరిగింది. మాకు రావడమే చాలా లేట్ గా రావడం జరిగింది. అక్టోబర్ రావడం జరిగింది. అందులో 2.5 కోట్లలో ఈ లూజ్ కనెక్షన్ ఉందా. ఇది కొరుట్ల నియోజకవర్గానికి 50 lakhs 80,000 మరియు జగిత్యాలకి 43 lakhs 90,000 ఇందులో కేటాయించడం జరిగింది. 2.5 crores లో ఓవరాల్ గా సుమారు 95 లక్షలు ఈ రెండు నియోజకవర్గాలకి. ఎంఎన్ఆర్ఈ జిఎస్ కింద దేశవ్యాప్తంగా ఏదైతే ఈ పథకం నడుస్తూ ఉంటుందో మన నిజామాబాద్ కి 4 సెగ్మెంట్లకి 27 కోట్లు, జగిత్యాల మన 2 సెగ్మెంట్ల ధర్మపురి ఇటు వేములవాడకు వచ్చే మండలాలు కాకుండా 9.13 crores కేటాయించడం జరిగింది. నిజామాబాద్ పార్లమెంట్ కి 36.98 crores కేటాయించడం జరిగింది. కొన్ని అడిషనల్ ప్రపోజల్స్ కూడా సుమారు 5.3 crores ది రూరల్ డెవలప్మెంట్ మంత్రి దయాకర్ రావు గారికి పంపడం జరిగింది. అదే రిక్వెస్ట్ కూడా కేంద్ర ఆర్టీ మినిస్టర్ గారికి కూడా పంపడం జరిగింది. దయాకర్ రావు గారితో మాట్లాడతాను. ఎందుకంటే మన కేటాయించడం, డబ్బు కేటాయించడం కేంద్రమైన ఇది అలొకేషన్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించిన విషయం కాబట్టి జిల్లా జగిత్యాల జిల్లాకి కొద్దిగా తక్కువ వచ్చినట్టు
తక్కువ కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టు నా అంచనా. అదేవిధంగా గ్రామీణ సడక్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, నిజామాబాద్ జిల్లా 110.76 కిలోమీటర్స్, ఎస్టిమేటెడ్ కాస్ట్ అబౌట్ 110 crores. జగిత్యాల్ టోటల్ లెంగ్త్ ఆఫ్ 49.65 కిలోమీటర్స్, ఇందులో సుమారు మనకి 45% ఇందులో అంటే సుమారు 50 crore rupees పైన మనకి ఎగ్జాక్ట్ అమౌంట్ మెన్షన్ చేయలేదు, 50 crores పైన ఈ రెండు సెగ్మెంట్లకి మనకు కేటాయించడం జరిగింది. ఇందులో 60% షేర్ 66.18 crores కేంద్రం నుంచి, 40% రాష్ట్రం నుంచి ఇవ్వబడుతుంది. అడిషనల్గా కూడా ఎక్కడ సాధారణంగా సెప్టెంబర్ అక్టోబర్ మాసం వరకు కొన్ని స్టేట్స్ కానీ కొన్ని ప్రాంతాలు కానీ వినియోగించని పరిస్థితిలో కేంద్రం నుంచి అదనంగా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి అప్పుడు నేను ఆ అవకాశాన్ని బట్టి ఎక్స్ట్రా ఫండ్స్ తీసుకురావడానికి ప్రయత్నం కూడా చేస్తాం. ఓవరాల్గా దేశంలో 125,000 దీనికి కిలోమీటర్లు సడక్ యోజన కింద చేస్తే మన రాష్ట్రానికి 2,400 కిలోమీటర్లు కేటాయించేరం నుంచి. సో ప్రపోర్షనేట్ గా తెలంగాణకు ఎటువంటి అన్యాయం జరగకుండా పూర్తి న్యాయం కేంద్రం చేయడం జరిగింది. ఆధార్ రెక్టిఫికేషన్ సెంటర్లు ఏదైతే డిస్క్రిపెన్సీస్ ఉందనో దానికి రిక్వెస్ట్ చేయగానే తక్షణమే స్పందించి నిజామాబాద్ ప్రాంతంలో పట్టణంలో ఆ సెంటర్లు పెట్టి సుమారు 10,000 రెక్టిఫికేషన్లు ఇప్పటికీ పూర్తి కావచ్చినాయి. అతి త్వరగా జగిత్యాల, మెట్పల్లి, కొరుట్లలో కూడా ఈ సెంటర్లు ఎక్స్టెండ్ చేయమని మంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఎనీ టైం మనకి ఈ ప్రాంతంలో కూడా ఓపెన్ అయిపోవచ్చు. ఇందులో సాధారణంగా ఇందులో బీడీ కార్మికులకు ఎక్కువ ఉపయోగం ఇది, అది మీ అందరికి తెలిసిన విషయమే. మన దగ్గర పిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో పెట్టవచ్చు అని కూడా వాళ్ళకి సూచన తెలియజేయడం జరిగింది జగిత్యాల్లో. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి జగిత్యాల జిల్లాలో 68,059 బెనిఫిషియరీస్ ఉన్నారు. నిజామాబాద్లో 157,644 బెనిఫిషియరీస్ ఉన్నారు. 225703 బెనిఫిషియరీస్ 6,000 రూపాయలు ఈ స్కీమ్ కింద 135.42 crores మన నియోజకవర్గానికి కేంద్రం నుంచి సహాయం అందుతాం. మన ప్రాంతానికి వస్తే నాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది, కేంద్రీయ విద్యాలయం కేవీ కానీ నవోదయ కానీ జగిత్యాల ఒకటి కొరుట్లాకి ఈ రెండు కూడా ప్రపోజల్లు నేను మంత్రి గారికి ఇదివరకే వింటర్ సెషన్లో ఇవ్వడం జరిగింది. దానికి కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించి వచ్చే సంవత్సరంలో అట్లీస్ట్ 1 ఈ సంవత్సరంలో ఒక్క విద్యాలయమైనా మనకి శాంక్షన్ అవుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. గ్రామీణ సడక్ యోజన ప్రధానమంత్రిది ఎగ్జాక్ట్ నెంబర్ చెప్తాను, 1.25 lakh kilometers ఆల్ ఇండియా, 2,427 తెలంగాణ. మన నిజామాబాద్ ఉమ్మడి జిల్లా 18-20 సంవత్సరాల క్రితం అశోక్ కుమార్ గారు కలెక్టర్గా ఉండే చాలా అందరి శుభచరిత్రులు అయినా టైంలో అనేక కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున కూడా చేయడం జరిగింది. అప్పట్లోనే ఆయన స్వంత ఇంట్రెస్ట్ తీసుకొని 150,000 టాయిలెట్స్ కట్టించడం, కొన్ని హైలైట్స్ చెప్తాను సమయంలో ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని చేసింది. అదేవిధంగా యూనిసెఫ్ ఫండ్స్ తీసుకొచ్చి 1,000 స్కూల్స్లో దాదాపు 2,000 టాయిలెట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ కట్టించడం, మన బిచ్పల్లి రామ్ మందిర్ కానీ నిజామాబాద్ పట్టణంలో ఉన్న కిలా రామ్ మందిర్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేయడము. నిజామాబాద్ జిల్లాలో అత్యధిక శాతం చైల్డ్ లేబర్ ఉంటుండే ఆ టైపు, దాన్ని టోటల్గా జిల్లానే చైల్డ్ లేబర్ ఫ్రీ చేసిన ఘనత ఆ కలెక్టర్ గారు దక్కింది. దానికి అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా ఆయనకు ప్రశంసా పత్రం కూడా చేయడం జరిగింది. ఇటువంటి అనేక కార్యక్రమాలు
ఆయనతో చేసిన అర్థమర్మర్తో దీర్ఘంగా దాదాపు 2.5 గంటల సేపు ఆయన శక్తితో అడిషనల్ సెక్రటరీ కమ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున మన ప్రాంతంలో మన నియోజకవర్గంలో గ్రౌండ్ వాటర్ ఏ రకంగా పెరగాలి అన్నది సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అదృష్టం ఏంటంటే ఆయనకి ఇందూరు ప్రాంతం నియోజకవర్గంతో బాగా అటాచ్మెంట్ కూడా ఉంది ఆయనకి. ఇవాళ ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని ఆయన నాకు మాట ఇచ్చినారు. దానికి తగ్గట్టు ఆ ప్రపోజల్ కూడా కొంత ముందుకు వెళ్ళేటట్టు మంచి కన్సల్టెంట్స్ ని అడ్వైజ్ చేయడం, కాబట్టి ఆ పని కూడా ప్రారంభించి వీలైనంత వరకు మనము మన దగ్గర ఉన్న మన ఇంట్లో పడ్డ వర్షము మన ఇంట్లోనే ఉండాలా, మన తోటలో పడ్డది తోటలనే ఉండాలా, మన పొలంలో పడ్డది పొలంలోనే ఉండాలా, మన జిల్లాలో పడ్డ వర్షం మన జిల్లాలోనే ఉండాలి. ఈ కాన్సెప్ట్ తోటి ఒక కార్యక్రమం రూపకల్పన జరుగుతాం. సో ఆయన కూడా ఆ విభాగం ఉన్నందుకు నిజంగా భావిస్తా ఉన్నాం. ఇక పసుపు రైతులది నిన్న ముఖ్యమంత్రి గారు కౌన్సిల్ లో మార్కెట్ ద్వారా కొంట మన జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఆయన దృష్టికి తీసుకొచ్చే వరకు మన ఫామ్ హౌస్ ముఖ్యమంత్రికి తెలియాలి. ఎలక్షన్ అయినాక మొట్టమొదట నేను కార్యక్రమం చేపట్టి పసుపు రైతుల సమస్యని ఫస్ట్ నేను తీసుకుంది మద్దతు ధర విషయం. అగ్రికల్చర్ మినిస్ట్రీ తోటి మొత్తం యంత్రాంగము ఆఫీసర్లందరినీ కదలిక తీసుకొచ్చి ఢిల్లీ నుంచి మన కమ్మర్పల్లి దాకా అనేక మీటింగ్లు చేసుకొని టోటల్ అవగాహన ప్రొడక్షన్ కాస్ట్ ప్లస్ దానికి ఎంఎస్పి తరహాలో రేట్ వచ్చేటట్టు 50% అదనంగా ఉంటే బాగుంటుందని 9,000 రూపాయలు వాళ్ళ రిపోర్ట్ లో కూడా వాళ్ళు స్పష్టంగా మెన్షన్ చేసుకొని వాళ్ళు చేసి ఎక్సైజ్ చేసుకొని వెళ్ళిపోయి ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ప్రపోజల్ మాకు అందితే తక్షణం మేము సహాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఆఫీషియల్ గా నాకు చెప్పడం జరిగింది. ఈ మాట నేను నవంబర్ నుంచి చెప్తున్నా. ఆ తర్వాతనే నేను పసుపు బోర్డుకి సంబంధించి ఎక్సర్సైజ్ రేట్ తర్వాతనే నేను మొదలుపెట్టి ఇవాళ సుగంధ ద్రవ్యాల బోర్డు ఏదైతే వచ్చిందో అది కేవలం మోస్ట్లీ ఫర్ మిర్చి అండ్ పసుపు కోసమే వచ్చింది మన ప్రాంతానికి. దానికి డిప్యూటీ డైరెక్టర్ ఆఫీసర్ కూడా కేటాయించడం జరిగింది. ఆయన గుజరాత్ నుంచి రిలీవ్ అయిపోయిండు. రేపు హోలీ తర్వాత ఇక్కడ ఒఫీషియల్ గా ఛార్జ్ తీసుకోవడం కూడా జరుగుతుంది. డైరెక్టర్ మార్కెటింగ్ తో ఆయన నేతృత్వంలో మీటింగ్ కూడా డేట్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మీటింగ్ వాళ్ళతో మాట్లాడి నేను నెక్స్ట్ ఇయర్ కి ఎటువంటి సీడ్స్ కొంచెం రెగ్యులేషన్ చేయగలుగుతామా, పంట క్వాంటిటీ, ఏం ల్యాబ్ అవసరం, కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ యూనిట్ ఇప్పుడు ఉన్నది ఒకటి నందిపేటలో, ఇంకా ఎంత పెద్ద తీసుకొస్తే బాగుంటుంది, ఇమీడియట్ నెక్స్ట్ ఇయర్ పంట మీద దృష్టి పెట్టాలని కోరడం కూడా జరిగింది. అవన్నీ కూడా అజెండాలో తీసుకుంటారు. ఫస్ట్ మీటింగ్ లోనే ఒక పెద్ద స్థలానికి కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఒక అంటే ఆఫీస్ స్థలం అంటే ఆఫీస్ ప్రెమిసెస్ నిజామాబాద్ పట్టణంలో అది కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఎనీ టైం ఆ ఛార్జ్ తీసుకున్నాక దాంట్లో కదలిక కూడా వస్తుంది. ఆయన గుజరాత్ నుంచి రిలీవ్ అయ్యి హోలీకి ముందు మంచి రోజులు ఉండవు కాబట్టి హోలీ రాగానే తక్షణమే ఛార్జ్ తీసుకుంటామని ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారు పసుపు రైతులు 55-60% పంట అమ్మేసుకున్నారు ఆల్రెడీ తక్కువ ధరకు అమ్మేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అది కూడా క్లారిటీ ఇవ్వాలి. ఏదో అసెంబ్లీల అపోజిషన్ లో ఉన్న కూడా కొనేసుకొని ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ తీసేసారు, నిజమా? సస్పెండ్ చేసిరా. పుట్టి టీఆర్ఎస్ సంబంధించిన అసెంబ్లీ ప్రెమిసెస్ లో పెట్టినా ఫామ్ హౌస్ లో పెట్టినా ఒకటే. అక్కడ ఏదో మాటలు నరకుడు కాదు. 60% పంట ఆల్రెడీ అమ్మేసింది. ఆయన మాటలను నేనైతే నమ్మసత్యంగా అయితే ఉండున్నాను. కొట్టే సంతోషం ఏం ధర కొంటాడో తొందరగా చెప్పాలా? ఎందుకు చెప్పలేదు కౌన్సిల్ లో ఏం ధర కొంటాడు? జీవన్ రెడ్డి గారు మీకు చెప్పే వరకు మీకు సోయలేకుండా ఉండేనా? 60% అమ్మేసుకున్న పంటకి తక్కువ ధరకు పంట అమ్మేసుకున్న పంటకి క్లారిటీ ఏమిస్తారు? వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఇస్తారా? మీరు కేంద్ర ప్రభుత్వానికి సహాయం కోరకపోతే మీ దగ్గరనే డబ్బులు బాగుంటే సంతోషమే. మీరే పూర్తిగా వాళ్ళకి గిట్టుబాటు ధర ఇప్పించగలిగితే చాలా సంతోషం. మీరు కేంద్రాన్ని అడిగినా కూడా సంతోషం. మీకు మోడీ గారి
ఇన్వాల్వ్మెంట్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఎక్కడైనా ఉంటే మీకు ఒడుపు ఒడిపోతుందని తెలుసు మాకు. మీ అడిగిన సంతోషమే, అడగకున్న సంతోషమే. మాకు కావాల్సింది పసుపు రైతులకి గిట్టుబాటు ధర. అడుగుతే సహాయం చేస్తామని ఇప్పటికే 10 సార్లు చెప్పిన. అడగకుండా ఒక ప్రాంతీయ పంట కోసం డైరెక్ట్ గా కేంద్రం ఇన్వాల్వ్ అయ్యే పద్ధతి మన దేశంలో లేదు. వాళ్ళు చేసుకోవాల్సిన ఎక్సర్సైజ్ ప్రమాణంగా చేసుకున్నారు. వాళ్ళ పూర్తి క్లారిటీ తోటి ఉన్నాం. ఏ స్కీమ్ లో పెట్టాలన్నా కూడా నేను గత 4 మాసాల నుంచి చెప్పుకుంటూనే వస్తున్నా. ఇవాళ ఈ క్లారిటీ ఇవ్వాలా? రేట్ ఎంత ఇస్తారు? కౌన్సిల్ లో ఎందుకు చెప్పలే? ఆల్రెడీ దాదాపు 60% మంది పంటను అమ్మేసుకున్నారు. దానికి రేటు పరిస్థితి ఏంది? మరి ఇంత లేట్ గా మీ మంత్రులకు చూయలేదా? మన ప్రాంతంలో ఉన్న పాల్కొండలో ఉన్న ఆయన ఎమ్మెల్యే మంత్రి అయ్యారు. హైయెస్ట్ పంట ఆ రోడ్డు మారుమూరు పాల్కొండలే వాడుకుంటుంది. వాళ్ళకి ఇన్ని రోజులు చూయలేకుండా ఏదో రైతుల ఆగ్రహం వాళ్ళ మీద రావద్దని ఏదో కౌన్సిల్లో ఒక స్టేట్మెంట్ ఇప్పించేదా? ఇవన్నీ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం ఉంది. అదే రకంగా ఏదో సిఏకి వ్యతిరేకంగా రెజల్యూషన్ పాస్ చేస్తారంటే ఇదివరకు కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, రెజల్యూషన్ ముక్కు దూర్చుకుంటుంది మనకు వస్తుంది అంతే. ఇవాళ ఢిల్లీలో హిందువులు మైనారిటీలో ఉన్న ప్రాంతాలలో పరిస్థితి ఏముండదో చూసింది. ఢిల్లీలో జరిగిన అల్లర్లు ఏ ప్రాంతంలో జరిగినాయో కేవలం అక్కడ ఎవరు మెజారిటీ ఉన్నారు, ఎవరు మైనారిటీ ఉన్నారు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఐబి ఆఫీసర్ ఎవరు చంపిండు, ఎవరింట్లో పెట్రోల్ బాంబులు, యాసిడ్, రకరకాల విధ్వంసం సృష్టించే ఇవన్నీ కూడా ఎవరింట్లో జరిగినాయి? ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ముస్లిం కౌన్సిలర్ ఇట్లా కార్పొరేటర్ ఇట్లా దొరకడం ఇవన్నీ కూడా అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇటువంటి కేసీఆర్ లాంటి నాయకుల వల్లనే ఇవాళ హిందువులలో ఇన్సెక్యూరిటీ మొదలవుతా ఉంది. హిందువులని భయభ్రాంతులు చేసే పద్ధతిలో కేసీఆర్ గారు పాలన కొనసాగిస్తా ఉన్నారు. కానీ హీ షుడ్ నో హీ ఇస్ టూ స్మాల్ ఎ ఫెలో. చాలా చిన్నవాడు. ఈజ్ నాట్ ఈవెన్ ఎ పీనట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. ఏ సమస్యలు పట్టించుకోకుండా ప్రత్యేకంగా ఇవాళ జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఆయన కౌన్సిల్లో చెప్పినందుకైనా ఆ ముగ్గురు మంత్రులకు ఎట్లా చెప్పిందంటే ఆ మీరు చూడండిరా, మీరు చూసి ఆ మార్పెట్టుడు కొనిపిద్దాం. అంటే ఇప్పటి వరకు ఏం చేస్తున్నాం? ఈస్ ద మోస్ట్ యూజ్లెస్, గుడ్ ఫర్ నథింగ్ హోప్లెస్ చీఫ్ మినిస్టర్ దిస్ స్టేట్ హాస్ ఎవర్ హ్యాడ్. తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాకంటే ముందు కేసీఆర్ ఎట్లయితే కనబడుతున్నాడో దానికి పూర్తిగా కాంట్రాస్ట్ ఇవ్వాల. తెలంగాణ ప్రజలకు ఒక శాపంగా మారింది. ఇస్ బికమ్ అ కర్స్ టు తెలంగాణ స్టేట్. ఈయన ఎంత తొందరగా దిగిపోతే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతే అంత మంచిదని ఇవాళ మహిళలు గాని, రైతులు గాని, ప్రత్యేకంగా యువత గాని, ఎన్ఆర్ఐలు గాని ప్రార్థనలు చేస్తా ఉన్నారు. ఇది పరిస్థితి. ఇటువంటి రెజల్యూషన్ పనికి మళ్ళీ రెజల్యూషన్లు ఏదైతే 12% 14% ముస్లింలకు ఇస్తారని లేదా 6 ఏళ్ళకి ఇద్దరు ఆ రిజల్యూషన్ ఏమి? ఇలా ఇండియన్ని గడ్డిస్తలేడు. ఒరిస్సా రాష్ట్రాల్లో నేను మన ఆర్టీ సెక్రటరీ రాజేష్ భూషణ్ గారి దగ్గర పోయినప్పుడు, కొంచెం అధికంగా మాకు రోడ్లు ఇవ్వండి పోయినప్పుడు, ఆయననే సెప్టెంబర్ మాసంలో ఏ ప్రాంతంలో అయినా మన బడ్జెట్ మిగిలిపోతే అది చూస్తాం మీకు అని మాట చెప్పడం జరిగింది. ఆయననే ఈ గ్రామీణ ప్రాంతాలలో ఆవాస యోజన గురించి చెప్తూ ఒరిస్సా ప్రాంతంలో మనం 100,000 ఇస్తుంటే దానికి 50,000 కలుపుకొని అక్కడ ముఖ్యమంత్రి పట్నాయక్ గారు 50,000 కలుపుకొని ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇళ్ళకి ఆయన పెద్ద టైల్ ఒక ప్రతి ఇంటికి ఒక టైల్ మీద బీజు, అదేదో ఒరిస్సా భాషల బీజు జనతాదళ పార్టీ వాళ్ళ పేరు అంటే వాళ్ళ ఇల్లు అని ఒక టైల్ మీద ప్రింట్ చేసి ప్రతి ఇంటికి పెడుతున్నాడు. పెడితే కేంద్రం నుంచి అబ్జెక్షన్ పోతుంది. 100,000 మేము ఇస్తున్నాం, మీరు 50,000 ఇస్తున్నారు. మీరు పెట్టుకుంటే పెట్టుకోండి, ప్రజాస్వామ్యం మేమేం చేయలేము. మీరు కూడా మా యొక్క ప్రజలతో ఎన్నుకబడ్డ సర్కారు, మీది రెండు పెట్టాలి. ఇంకా ఎక్కడంగా మాట్లాడితే మాది పెద్దది పెట్టాలి ప్రధానమంత్రిది. మేము అవన్నీ మంటలేము. ప్రధానమంత్రి గారి పేరు కూడా ఉండాలని ఆయన నోటీసులు జారీ చేయడం జరిగింది. కానీ అందరూ కూడా బెంగాల్లో 25 లక్షల ఇల్లు, బీహార్లో 21 లక్షల ఇల్లు, ఒరిస్సాలో, ఆంధ్రప్రదేశ్లో అన్నిట్లో కూడా 100,000 ఇల్లు కట్టేసుకుంటున్నాం. ఇక్కడ మాత్రం ఈ మహానుభావుడు రూపాయి ఇచ్చేది లేదు, కేంద్రం నుంచి డబ్బులు తీసుకునేది లేదు. ఫస్ట్ ఇయర్ తీసుకున్నాడు 1,400 కోట్లు. ఆవాస్ యోజన, రూరల్, అర్బన్ రెండు కలిపి రూరల్లో ఎక్కువ ఉన్నాయి, 1,100 1,200 దాకా రూరల్లే ఉన్నాయి. అవిటికి లెక్క చెప్పలేదు.
బెనిఫిషియరీ లిస్ట్ ఇవ్వలేదు, యూజర్ సర్టిఫికెట్ ఇవ్వలేదు, ఆయన ప్రాసెస్ మొత్తం ఆడనే ఆగిపోయింది. దీన్ని బట్టి ఈయనకి రైతుల మీద మహిళల మీద ఎటువంటి శ్రద్ధ ఉందో తెలుస్తా ఉన్నది. మన ప్రాంతంలో మన స్పెషలీ జగిత్యాల ఎన్ఆర్ఐలు ఎక్కువ, వాళ్ళ మీద ఉన్న శ్రద్ధ తెలిసిన విషయమే. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ కొనసాగడం కూడా అర్ధరహితం, వేస్ట్ ఆఫ్ టైం. దట్ ఇస్ వై ఐ కాల్డ్ హిమ్ ఏ యూజ్లెస్ చీఫ్ మినిస్టర్, గుడ్ ఫర్ నథింగ్ చీఫ్ మినిస్టర్. కా మిత్రులు, ఆదివారం కూడా కొంచెం లేట్ వచ్చినా మన్నించాలా.